హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి, దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా కురవనున్నటువంటి వర్షాలు, మరి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం చర్చించుకుందాము. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది. ఇది ఒరిస్సా వద్ద తీరాన్ని దాటనుండటంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఒరిస్సా జిల్లాలకి భారీ వర్షపాతం ఉంటుందని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తర తెలంగాణ అయినటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, నాగర్ కర్నూలు, భద్రాద్రి, కొమరంభీ, ములుగు అలాగే హైదరాబాద్ లోని ఎగువ ప్రాంతాలన్నింటిలోనూ ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు మధ్యాహ్నం నుంచి పడి మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కొనసాగుతాయి. ఇక ఆ తర్వాత రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే, రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా జిల్లాలకి తక్కువ వర్షపాతం ఉండనుంది. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయి. అదేవిధంగా ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ చిరుజల్లు కురుస్తాయి. ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలైనటువంటి మనకి మహబూబ్ నగర్ కానీ, గద్వాల్, కరీంనగర్, వరంగల్ అర్బన్ ప్రాంతాల్లో కూడా తక్కువ వర్షపాతమే ఉంటుంది. ముఖ్యంగా వర్షాలు వచ్చేసరికి మనకి ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాలకి మాత్రమే. ఇక ఆ తర్వాత సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి మళ్లీ వర్షాలు పడతాయి రాయలసీమ జిల్లాలో. తమిళనాడు తీరం వద్ద కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం 28వ తారీఖున తుఫాన్ గా మారే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావంతో వర్షాలు పడతాయని అమరావతి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎప్పటికప్పుడు వాతావరణ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.